గత బీఆర్ఎస్ హయాంలో అధికారుల అవినీతి భాగోతం బట్టబయలవుతోంది ఇటీవలే హెచ్ఎండిఏ అధికారి శివ బాలకృష్ణ చిట్టాను లాగుతున్న సర్కార్ ఇప్పుడు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై గురిపెట్టింది దీంతో సోమేష్ భూ బకాసురుడన్న విషయం వెలుగులోకి వచ్చింది ముందు చూపుతో ఫార్మాసిటీ వస్తుందన్న ఆశతో ఖరీదైన భూములను అతి తక్కువకే కొనుగోలు చేశారన్న నిజాలు బట్టబయలవుతున్నాయి కేసీఆర్ హయాంలో పనిచేసిన అధికారుల అవినీతి చుట్టాను బయటపెట్టే పనిలో భాగంగా మాజీ సీఎం సోమేష్ కుమార్ ఆస్తులపై ఆరా తీస్తున్నారు అధికారులు ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా యాచారంలో సోమేష్ కుమార్ భూమి కొనుగోలు వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కోట్లలో ఖరీదు చేసే ల్యాండ్స్ ను అధికారం అడ్డం పెట్టుకుని కేవలం ఒక్కో ఎకరం రెండు లక్షలకు మాత్రమే కొన్నాడన్న విషయం విచారణలో వెల్లడైంది పైగా ఫార్మాసిటీ వస్తుందన్న విషయం తెలుసుకుని రెండు వేల పద్దెనిమిదిలో కొత్తపల్లిలో ఇరవై ఐదు ఎకరాల భూమిని నలుగురు దగ్గర నుంచి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది ఈ భూమిని తన భార్య డాగ్యాన్ ముంద్రా పేరిట కొన్నట్లు వెల్లడైంది ఎకరాకు మూడు కోట్లకు పైగా ఉన్న భూములను కేవలం రెండు లక్షలకే కొనడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తుంది సోమేష్ కుమార్ రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై జనవరి వరకు గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవహారాల చీఫ్ సెక్రటరీగా పనిచేశారు అదే సమయంలో అతి తక్కువకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది అలాగే ఒక్క తెలంగాణలోనే కాదు ీహార్లోనూ సోమేష్ కు భారీగా ఆస్తులున్నాయన్న విషయం తెలుస్తోంది దీంతో ఈ ఆస్తులపై ఆరా తీస్తోంది ఏసీపీ మరోవైపు వారం రోజుల తేడాతోనే అతనితో సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి నూట ఇరవై మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టుగా కూడా సమాచారం ఇదిలా ఉంటే సోమేష్ కుమార్ ఆస్తులపై విచారణ జరపాలని భూమిని కొన్న సమయంలో వైట్ మనీ ఇచ్చారా బ్లాక్ మనీ ఇచ్చారా అన్న దానిపై ఆరా తీయాలని డిమాండ్ చేస్తున్నారు సోషలిస్ట్ నరసింహారెడ్డి అలాగే రియల్ వ్యాపారి కొన్న నూట ఇరవై మూడు ఎకరాల భూమి సోమేష్ బినామియా అన్న దానిపై కూడా దర్యాప్తు చేయాలని కోరారు సుమారు ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల రేట్ అక్కడ ఉంది అంటే మిగతా పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల రూపాయలు ఏ రకంగా అతను తనకు అమ్మినటువంటి వ్యక్తులకి వైట్ ఇచ్చిండా బ్లాక్ ఇచ్చిండా అనేది ఒక సమస్యగా ఉన్నటువంటి పరిస్థితి మరి ఒకవేళ బ్లాక్ ఇస్తే దానికి సంబంధించిన వివరాలు లేవు ఒకటి రెండవది చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అంత పెద్ద మొత్తంలో బ్లాక్ చేయడానికి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు ఇది అవినీతి సొమ్ము ఉంటే తప్ప ఇట్లాంటి ప్రాపర్టీస్ కొనడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే ఒక ఇరవై ఐదు ఎకరాల భూమికి సుమారు నాలుగైదు కోట్ల రూపాయలు పెట్టి కొనగలిగేటువంటి బ్లాక్ పెట్టి కొనగలిగేటువంటి పరిస్థితిలో చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఉండేదానికి అవకాశం లేదు కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో బ్లాక్ ఇచ్చి ఆ రకంగా ఏ రకంగా భూమి కొన్నారనేది విచారణ జరిగితే దీంట్లో అసలు విషయాలనేటివి బయటకు వస్తాయి మరొక విషయం చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉన్న సందర్భంలోనే అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఒక నూట ఇరవై మూడు ఎకరాలు ఆ ప్రాంతంలోనే కొన్నారు ఆ సర్వే నెంబర్లకు పక్కపక్క సర్వే నెంబర్లో మరి ఇది ఎలా సాధ్యమైంది అంటే సుమారు నూట యాభై ఎకరాలు చీఫ్ సెక్రటరీ కుటుంబం మరొక కుటుంబం అతనిది ఆ కుటుంబాన్ని బినామీ కుటుంబం వచ్చా లేకపోతే ఇతన్ని ఇతను చెప్తే కొనడాలు ఏ రకంగా అనేది మనం ఒకసారి పరిశీలించాలి ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి సోమేష్ కుమార్ ఆస్తులకి సంబంధించి అంటే ఇటు ఒక నిగ్గు తేల్చే నిజాలు బయటకు వస్తున్నాయి దీనికి సంబంధించి ఇటు కోట్లలో పలికే ల్యాండ్స్ ని కేవలం ఎకరం రెండు లక్షలకే కొన్నాడు సోమేష్ కుమార్ సో ఎలా కొన్నాడు దీనికి సంబంధించి ఆ ల్యాండ్ అమ్మిన రైతులు ఏం చెప్తున్నారు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సురేష్ సోమేష్ కుమార్ కొనుగోలు చేశాడో అక్కడే ఉన్నాను ఇదే సోమేష్ కుమార్ ల్యాండ్ కొనుగోలు చేసిన కొత్తపల్లి దాదాపు ఇరవై ఐదు ఎకరాలు సోమేష్ కుమార్ భార్య పేరు పైన ధరణిలో పాస్బుక్లు ఇష్యూ అయ్యాయి ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన కొనుగోలు చేశారు ఇదంతా కూడా మొత్తం నూట యాభై ఎకరాలకు సంబంధించిన ఒకటే బిట్ట అంతా ఇదంతా ఇందులోనే ఇరవై ఐదు ఎకరాలు సోమేష్ కుమార్ భార్య పేరు మీద చేశారు మరో నూట ఇరవై మూడు ఎకరాలు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి వివిధ పేర్లపైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇదంతా కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే ఫార్మాసిటీ వస్తుందనే సమాచారంతోనే ఇక్కడ కొనుగోలు చేసినట్టు ఈ ఊరికి సంబంధించిన రైతులు చెప్తున్నారు వారికి సంబంధించి మరిన్ని భూములు కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు కానీ ఇది వ్యవసాయం చేయని అగ్రికల్చర్ ల్యాండ్ కాదు ఉన్నప్పటికీ వ్యవసాయం చేయట్లేదు ఈ ల్యాండ్ అంతా వాళ్ళంతా రైతులు వీళ్ళకి అమ్మారు కానీ వ్యవసాయం చేసే రైతులందరూ కూడా కొనుగోలు చేసేవారికి అమ్మమని చెప్పడంతో ఇక్కడ వారికి ఆగిపోయారు లేదంటే ఇంకా మరో రెండు వందల ఎకరాలు కొనడానికి ఇక్కడ ప్లాన్ చేశారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు దీనిపైన పూర్తిగా ఎందుకంటే అప్పుడు రెండు రెండున్నర లక్షలు మా ఊర్లో లేదు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా రెండు వేల పద్దెనిమిదిలో భూములు అమ్మిన వారు ఉన్నారు ఇప్పుడు యాభై లక్షల పైనే ఇక్కడ రేటు పలుకుతుందని చెప్పేసి ఈ ఈ గ్రామానికి చెందిన రైతులు ఇక్కడ ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా చెప్తున్నారు ఇదంతా పూర్తిగా దీన్ని చదును చేశారు పూర్తిగా గుట్టలు గుట్టలుండే అడవి లాగా ఉండే ఈ రైతులంతా హైదరాబాద్లో సెటిల్ కావడంతోనే నేరుగా అక్కడ బ్రోకర్లు వెళ్ళి మాట్లాడి వారితోని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు దీని వెనకాల కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు కానీ రెండున్నర లక్షలకే ఈ ఎకరం కొన్నట్టు ఆ సోమేష్ కుమార్ చెప్తున్నారు కానీ ఈ సోమేష్ కుమార్ చెప్పిన మాటల్లో వాస్తవం లేదు ఖచ్చితంగా బ్లాక్ మనీతోనే ఈ ల్యాండ్ అంతా కొనుగోలు చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి ఒక ఈ ల్యాండ్ పక్కనే ఉన్న ఒక రైతున్నాడు ఒకసారి నేను మాట్లాడతా ఆయనతోని ఏం జరిగిందండి అసలు ఈ ల్యాండ్ అంతా ఎప్పుడు కొన్నారు ఎవరు కొన్నారు మీకు తెలుసా ఎవరు అనేది మాకు కూడా పర్టికులర్గా తెలియదు కానీ కొన్నారు ఇది వంద నూట యాభై ఎకరాల దాకా ఉన్నది ఇక్కడ పక్కకే మా భూమి కూడా ఉన్నది కాకపోతే మమ్మల్ని కూడా అడిగిరు భూములు అమ్ముతారా అని మేము ఉంచుకుంటాం కాబట్టి దున్నుకొని బతుకుతున్నాం కాబట్టి మేము అమ్మమ్మ అని మా ఇక్కడ మూడు వందల ఎనిమిది సర్వే నెంబర్ పక్కకే దీనికి ఆనుకొని ఉంటాయి అన్నట్టు మేము మాత్రం ఇయ్యలేదు ఇది ఇట్లనే పడా ఉంచుతున్నారు ఏమి యూజ్ చేస్తలేరు అట్లా ఉండిపోయింది మొత్తం ఎంత ఎంత ఉంది రెండు వేల పద్దెనిమిదిలో మీ ఊర్లో ఎంత రేటు ఉంది ప్రస్తుతం ఎంత రేటు ఉంది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం యాభై లక్షల పైన ఉంటుంది యాభై అరవై దాకా ఉంది మా ఊళ్ళో ఇది ఈ ఏరియా మొత్తం అప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై దాకా ఉంటది ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఈ భూమి కొనుగోలు చేసిన వాళ్ళు ఎంత కొన్నామని అని చెప్పారు మీకు మాకంటే ఇక వాళ్ళు ఎంతకంటే అప్పుడు సరిగా మాకు కూడా తెలియదు రేట్ ఎంతగా కొన్నారనే తక్కువగా కొన్నారు అప్పుడు అని తెలుసు కానీ రేట్లు మాత్రం అప్పుడు అంతా ఉన్నాయి ఇరవై పైనే ఉంటాయి ఇప్పుడు ఉన్నది యాభై పైనే ఉంది ఇంకా వాళ్ళు ఎంతగా ఉన్నది అనేది మనకు కూడా తెలియదు అంటే ఫార్మాసిటీ వస్తుంది అని చెప్తున్నారు పక్కనే మీ ల్యాండ్ సర్వే నెంబర్ పక్కనే ఫార్మాసిటీ ఉంది అంటున్నారు ఎప్పుడు తెలిసింది ఇది అంతా కూడా ఫార్మాసిటీ వచ్చేది అనేది మొన్న మొన్న మనకు తర్వాత తెలిసింది మేడపల్లి వరకు తీసుకున్నారు ఆల్రెడీ భూములు ఇప్పుడు కందుకూరు సైడ్ నుంచి మాకు తర్వాత ఫార్మాసిటీ వస్తుంది అని తెలుసు ఫస్ట్ అయితే తెలియదు మనకి ఎప్పుడు వస్తుంది అనేది మాకు మా ఊరు దాకా ఇంకా తీసుకోలేము మా భూములు అయితే ఫార్మసిటీలకు అంతే అంటే ఇంత పెద్ద ల్యాండ్ అంటే నూట యాభై ఎకరాల ల్యాండ్ కొనుగోలు చేస్తున్నారంటే ఇక్కడేమైనా పరిశ్రమలు పెడతామన్నా లేదంటే ఏం చెప్పారు అసలు ఇంకా ఇంకా ఇది కాకుండా చాలా మంది రైతులని భూములు కావాలని అడిగిన ఇప్పుడు ఫుడ్ ప్రాసెస్ పడుతుందని కూడా సర్వే చేశారు ఇక్కడ వచ్చి ఫుడ్ ఫుడ్ ప్రాసెస్ పడుతుంది ఇక్కడ పెద్ద ఎత్తున కంపెనీలు పడతాయని కూడా చెప్పారు ఆ మధ్యలో ఎప్పుడే పోయిన రెండు సంవత్సరాల కింద మళ్ళా అది ఎందుకో బంద్ అయింది అది కూడా ఆగిపోయింది ఎవరు ప్రభుత్వ అధికారులు వచ్చి ఇక్కడ సర్వే చేశారా ప్రభుత్వ అధికారులు అని కాదు కానీ మొత్తం మీద అది టాక్ వచ్చేసింది మీడియాలో పేపర్లలో కూడా వచ్చేసింది ఫుడ్ ప్రాసెస్ కింద తీసుకుంటున్నాం భూములు ఈ సర్వే నేమ్ మళ్ళీ వచ్చి సర్వే చేసిపోయినట్టు తెలిసింది మాకు అంతవరకు తెలుసు ఇంకా ఎంతమంది రైతులు అడిగారు ఇక్కడ మీతో పాటు ఇక ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరిని అడిగారు అది కొంతమంది ఇచ్చేసిర్రు ఇష్టం ఉన్న వాళ్ళను ఇంకా బలవంతం అని ఎవరిని పెట్టలేదు డబ్బులకు వాళ్ళకు నచ్చిన రేట్లు వస్తే ఇచ్చేసిరు మిగతా వాళ్ళు ఉంచుకుంటాం అనుకున్న వాళ్ళు మా లాటలో మేమైతే ఉంచుకుంటాం ఇయ్యలేదు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు ఇక్కడ ఇరవై ఐదు లక్షలకు సంబంధించి రేటు రెండు వేల పద్దెనిమిదిలో ఉంది అదే రేటుతోనే కొన్నారు అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇక్కడ రెండున్నర లక్షలు మాత్రమే వైట్గా చూయించి కొన్నట్టు తెలుస్తుంది మిగతాదంతా కూడా బ్లాక్ మనీ రూపంలో చెల్లించినట్టు తెలుస్తుంది మొత్తం ఎంత బ్లాక్ మనీ ఇచ్చారు దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ పైన కూడా విచారణ జరపాలంటున్నారు ఇంకా ఇక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి ఆ మొత్తం ఆ అంతా కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ రైతులకు చెప్పినట్టు రైతులు చెప్తున్నారు ఇక్కడ నుంచి దాదాపు ఒక వంద ఫీట్ల రోడ్ వేయడానికి డైరెక్ట్గా హైవేకి ఈ ల్యాండ్ నుంచి హైవేకి ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ మూడు కిలోమీటర్ల వరకు కూడా రోడ్ వేయడానికి కూడా ల్యాండ్ కొనుగోలు చేయడానికి రైతుల నుంచి అడిగారు కానీ రైతులు అమ్మకపోవడంతోనే ఆ రోడ్డు ఆగిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ వచ్చింటే బీఆర్ఎస్కి సంబంధించి ఆ రోడ్డు కూడా వేసేవారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు ఒక ప్ర ప్లాన్ ప్రకారమే ముందస్తు చర్యల్లోగా వాళ్ళకి ఫార్మాసిటీ ఇక్కడ వస్తుందని చెప్పేసి మనం చూడొచ్చు ఇక్కడే ఆ గుట్ట ఏదైతే కనబడుతుందో ఆ గుట్ట అవతలంతా కూడా ఫార్మాసిటీకి సంబంధించిన ల్యాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం సేకరించింది వారి నుంచి కలెక్ట్ చేసి పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే దాని పక్కనే ఉన్న నూట యాభై ఎకరాల భూమిని తీసుకొని ఇక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ సర్వే కూడా నిర్వహించి రని చెప్తున్నారు దీనికి సంబంధించి ఈ గ్రామ ఉప సర్పంచ్ ఉండి ఒకసారి మాట్లాడదాం చెప్పండి అసలు ఎప్పుడు కొన్నారు మీకు తెలిసాయి ల్యాండ్ ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ సోమల ఉండే మా ఊరి కోంటోళ్ళు ఆ నుంచి చాకల రజకథలు అందరు కలిసి ఇక్కడ ల్యాండ్ ఉండే అలా అమ్మీరు దాని మీద వేణుగోపాల్ ఫస్ట్ ఉన్నాడు అయితే దీనికి సంబంధించి కొంతమంది మధ్యవర్తులు ఉండి ఈ ల్యాండ్లన్నీ కూడా కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు వీళ్ళంతా థ్యాంక్ యూ సురేష్